మా ఇంటి పక్కన వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు, కానీ ఇస్లాంలో కుక్క అపవిత్రంగా భావిస్తారు, ఎందుకు అని పక్క ఇంటి ఆవిడ నన్ను అడిగింది. దానికి ఆన్సర్ మీరు చెప్పగలరని భావిస్తున్నాను. అస్సలాము అలైకుమ్. సోదరిమణి గారు, మనుషుల గురించి ప్రసంగం విని కుక్క గురించి అడుగుతున్నారు. ఫాతిమా గారు అడిగినటువంటి ప్రశ్న, మరి వారి పొరుగింటి వారు వారు కుక్కని పెంచుకుంటున్నారు, హిందూ సోదరులు ఎక్కువగా పెంచుకుంటారు కుక్కని. ఈరోజు సమాజంలో కుక్కని పెంచుకోవడం సర్వసామాన్యంగా హిందువులతో పాటు కొంతమంది ముస్లిం సోదరులు కూడా పెంచుకుంటున్నారు. తమ సంతానం కంటే ఎక్కువగా వారిపై ప్రేమను కురిపిస్తున్నారు ఆ కుక్కలపై. అయితే ఈ కుక్కకు సంబంధించి మరి చాలామంది ముస్లింలు ఏంటి ఇంట్లో కుక్కని పెంచుకోరు, కుక్కని పెంచుకుంటే ఏంటి మా ఇంటికి కూడా రారండి, ఏంటి అసలు వాస్తవం ఏంటి అని చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుందన్నమాట. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేచి చూస్తున్నారు, జిబ్రాయిల్ అసలు వారి కోసం చూస్తున్నారు, వహీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపు వేచి చూసినా జిబ్రాయిల్ అలైహి వసల్లం వారు వహీ తీసుకొని రావడం లేదు. చాలా సమయం గడిచిన తర్వాత జిబ్రాయిల్ అలైహి వసల్లం వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిలోకి ప్రవేశించారు. ప్రవేశించగానే ఏమంటున్నారంటే, ఇంతకు ముందు వరకు కూడా మీ ఇంటి బల్ల కింద కుక్క ఉంది, కాబట్టి నేను ఆ కుక్క బయటికి వెళ్ళే వరకు కూడా నేను బయట వెయిట్ చేస్తున్నాను అని జిబ్రాయిల్ అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమందిని ఆ సహాబాలను సమావేశపరిచి, ఎవరింట్లోనైతే కుక్క ఉంటుందో, ఎవరైతే కుక్కను పెంచుకుంటారో వారింట్లో కారుణ్యపు దైవదూతలు ప్రవేశించారని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. కొంతమంది గొర్రెల కాపరులు ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మేము మా గొర్రెల కాపరులుగా మనుషుల్ని పెట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, మాకు కష్టమవుతుంది, కాబట్టి కుక్కలను కాపలుగా పెట్టుకునేటటువంటి అనుమతి ఇవ్వండి అంటే, గొర్రెల కాపరుల కోసం ఆ ప్రాంతంలో కుక్కలు పెంచుకునేటటువంటి అనుమతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఇచ్చారు. నేటికి కూడా కొంతమంది ధార్మిక పండితులు, ఉలమాలు ఏం చేస్తున్నారంటే, పెద్ద పెద్ద ఫామ్ హౌజుల్లో కాపలుగా ఉండడానికి కుక్కల్ని పెంచేటటువంటి అనుమతి ధార్మిక పండితులు, ముస్లిం ధార్మిక పండితులు కూడా ఇచ్చారు, కానీ ఇంట్లో కుక్కల్ని పెంచకూడదని చెప్తున్నారు. అయితే సోదరులారా, మరి ప్రతి జంతువులో కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక స్పెషాలిటీని పెట్టాడు అనమాట. మనిషి 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాన్ని వినలేడు, 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ శబ్దాన్ని వినలేడు. కుక్క 20 హెడ్జెస్ సౌండ్ కంటే తక్కువ శబ్దాన్ని కూడా కుక్క గ్రహించగలుగుతుంది. అందుకే మన పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులు దొంగలని పట్టుకోవడానికి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా కుక్కలపై ఆధారపడి ఉన్నారు. అయితే సోదరులారా, ఇక్కడ విషయం ఏమిటంటే, కుక్కకు సంబంధించి ఎందుకు కుక్కని పెంచకూడదు ముస్లిం సోదరులు, ఎవరైనా పెంచకూడదు? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, మీలో ఎవరి పాత్రలోనైనా కుక్క ఎంగిలి చేస్తే ఆ పాత్రను ఒకసారి మట్టితో 7 సార్లు నీటితో శుభ్రపరచండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏదైనా సర్వసామాన్యంగా మలినం ఏర్పడితే ఏదైనా శుభ్రపరచుకునేటప్పుడు 1-2 సార్లు కడుగుతారు, ఒకసారి మట్టితో పూర్తిగా శుభ్రపరిచి తర్వాత 7 సార్లు నీటితో కడగండి అని చెప్పే విషయం వెనక పరమార్థం ఏమిటి అని నేటి ఆధునిక వైద్యులు దానిపై పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేస్తే తెలిసినటువంటి విషయం ఏమిటంటే, కుక్క కడుపులోని పేగులలో సూక్ష్మ క్రిములు, ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, అది 4 మిల్లీమీటర్ల పొడుగు వరకు ఉంటుందని వైద్యులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ కుక్క మల విసర్జన చేసినప్పుడు ఆ 4 మిల్లీమీటర్లు ఉండేటటువంటి ఆ బ్యాక్టీరియా మలము ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఆ యొక్క మలము ద్వారా కుక్క కడుపులో నుండి కొన్ని గుడ్లు, బ్యాక్టీరియా బయటికి వచ్చేసి ఆ గుడ్లు ఆ మల ద్వారం దగ్గర అంటుకొని పోతాయి. చివరికి ఆ కుక్క ఏం చేస్తుందంటే, ఆ యొక్క గుడ్ల దురదకు తట్టుకోలేక తన నాలుకతో ఆ మల మార్గాన్ని శుభ్రం చేసుకుంటుంది. అప్పుడు ఆ కుక్క నోటిలో ఆ గుడ్లు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది, ఎక్కడైతే ఏ పాత్రలోనైతే అది ఎంగిలి చేస్తుందో ఆ పాత్రలోకి ప్రవేశిస్తాయి. ఎక్కడైతే ఎవరినైతే ఆ కుక్క ముద్దు పెట్టుకుంటుందో వారి నోట్లోకి ప్రవేశిస్తాయి. ఈరోజు చాలా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, కుక్కల్ని ముద్దు పెట్టుకోవడం, కుక్కల్ని పెళ్లి చేసుకోవడం మన హర్యానాలో ఒక సాంప్రదాయం అనమాట. ఒక యువతిని పెళ్లి చేసే ముందు కుక్కకిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఇక్కడ ఎంతోమంది యువకులు పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళు బాధపడుతున్నారు, చాలామంది ఉన్నారు. వీరేం చేస్తున్నారంటే, ముందు కుక్కకిచ్చి పెళ్లి చేయడం. సరే, ఇది వేరే విషయం. ఇంట్లో కుక్కను ఎలా పెంచుకుంటున్నారంటే, ఆ కుక్కతో ఎలా ఉంటున్నారంటే, ఆ కుక్క చనిపోతే మనిషి శవపేటికను ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకెళ్ళి సమాధి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఆ కుక్కని ముద్దులు పెట్టడం, ఆ కుక్కని బెడ్రూమ్లో బెడ్పై పడుకోబెట్టుకోవడం, మనిషి పేర్లను ఆ కుక్కకు వాడి మనిషి స్థానాన్ని దిగజార్చి చేయడం, ఇలా అనేక విషయాలు చేస్తున్నారన్నమాట. అయితే ఎవరైతే ఈ కుక్కల్ని పెంచుతారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నేటికి 1400 సంవత్సరాల క్రితము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భవిష్యవాణి నేటి ఆధునిక వైద్యులు ఈ విషయాన్ని పసిగట్టి ఇది చాలా భయంకరమైన విషయమని ఈరోజు వారు ఈ విషయాన్ని కనుగొన్నారు. నేటి 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసింది. కాబట్టి ఇస్లాంలో ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు ఎవరైతే ఈ విషయం విన్నారో ఒకసారి మీరు ఈ విషయంపై పరిశోధన చేయండి. నేను మనవి చేసుకుంటున్నాను, మీరు కుక్కలు పెంచుకోకపోవడం ఎంతో ఉత్తమం. జజాకల్లాహు ఖైర్.